జాగ్రత్తగా దైవజనుడు పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అన్ని విషయములలో మితంగా ఉండు, శ్రమపడు, స్వార్థికునిగా పనిచేయి, నీ పరిచర్యని సంపూర్ణంగా జరిగించు. 6, 7 వచనాలు నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైంది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. హల్లెలూయా. తనతో పరిచర్య చేస్తున్న, తన దగ్గర నడిపించబడుతున్న వ్యక్తిని చూసి అంటాడు, నీ పరిచర్యని సంపూర్ణంగా జరిగించు అంటూ అంటాడు, నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమైంది, మంచి పోరాటం పోరాడి తిని. పోరాడుచున్నాను కాదు, పోరాడి తిని. హల్లెలూయా. నెక్స్ట్ 2, నా పరుగు దేవుడు నాకు నిర్ణయించినంత వరకు కడముట్టి చేశాను, ఈ కాలక్రమములో నా విశ్వాసంలో ఎన్నో ఒడుదుడుకులు, నా విశ్వాస జీవితంలో ఎన్నో అటుపాట్లు, వీటన్నిటి మధ్యలో నా విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంది. హల్లెలూయా. ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు తన భక్తి జీవితం పైన, తన విశ్వాస జీవితం పైన ఒక మంచి మనస్సాక్షి, ఎవరి ఒక నమ్మకమైన సాక్ష్యం చెప్తున్నాడు తన గురించి, తాను నా పరుగు కడముట్టించాను, మంచి పోరాటం పోరాడాను, ఈ క్రమంలో విశ్వాసము కాపాడుకున్నాను. హల్లెలూయా. తిమోతి నానా, నీ పరిచర్యని సంపూర్ణంగా జరిగించు, విశ్వాసం కాపాడుకోనుక అని చెప్పి వెంటనే ఒక వ్యక్తిని గుర్తు చేస్తున్నాడు. చూడండి 10వ వాక్యం, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఈ అయ్యగారితో కలిసి కొందరు పరిచర్యలో అడుగుపెట్టారు, పరిశుద్ధతలో కొనసాగుతున్నారు, విశ్వాసములో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో జరిగింది ఏమిటంటే, బాగా గమనిస్తే, అంటే ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు కొనసాగుతాను అన్న ఈ ధీమ చివరి వరకు వచ్చాడా, కొనసాగాడా? ఎందుకని కొనసాగించలేకపోయాడు, ఎందుకని కొనసాగలేకపోతున్నాడు అని మనం గమనిస్తే, అయ్యగారు తన యాత్ర, తన పరిచర్య సంపూర్ణము చేయలేకపోవడానికి ఒకే ఒక్క ప్రబలమైన కారణం ఏమిటది? ఈరోజున చాలామంది ఒక మంచి తీర్మానంతో విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తున్నారు, ఒక మంచి సమర్పణతో మొదలు పెడుతున్నారు భక్తి జీవితాన్ని, కానీ కొనసాగలేకపోతున్నారు. ఒక బలమైన తీర్మానంతో బాప్తిజం తీసుకుంటున్నారు, ఏమైనా ఒక మంచి తీర్మానంతో సంఘంలో అంటుకట్టబడుతున్నారు, కానీ అంతము వరకు కొనసాగలేకపోతున్నారు. అంటే మొట్టమొదటి రీజన్, ఫస్ట్ రీజన్, మెయిన్ రీజన్ ఏమిటది? ఇహలోకమును స్నేహించి. లోకంతో స్నేహం మొదలుపెట్టాడు అయ్యగారు, లోకంతో స్నేహం ప్రారంభించాడు. గమనిస్తున్నారా? చదవండి, మనకు బాగా పరిచయమైన మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం, ఈ లోక స్నేహము ఎవరితో? దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎవడు ఈ లోకముతో
స్నేహము చేయగోరును వాడు దేవునికి ఏమవుతాడట? అందరు చెప్పండి, వాడు దేవునికి ఏమవుతాడు? శత్రువు అవుతాడట. ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరును, ఇంట్లో తల్లిదండ్రులకు మరుగై ఉంటుంది, ఇంటి పక్కన వాళ్ళకి మరుగై ఉంటుంది, కానీ స్నేహితుల మధ్యలో అసలు దాపరికం ఉండదు. అర్థమవుతుందండి? ఇప్పుడు అయ్యగారు ఎవరితో స్నేహం మొదలుపెట్టాడు? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. లోకం, లోకం అంటే ఏంటి? వాక్యం అంటుంది కదా, యోహాను మొదటి పత్రిక 2:15 లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. ఒక వ్యక్తి లోకంతో స్నేహం చేస్తున్నాడు అంటే దేనితో స్నేహం చేస్తున్నాడు? శరీరాశతో. ఒక వ్యక్తి లోకంతో స్నేహం చేస్తున్నాడంటే జీవపు డంబం, నేత్రాశ, ఇది దీంతో లోకంతో స్నేహం చేయటం అంటే ఇదే. ఈరోజున ఆధ్యాత్మికంగా కొనసాగుతున్న నీవు, కొనసాగవలసిన నీవు, నీ జీవితంలో మరలా లోకానికి చోటిస్తున్నావా? ఒక వ్యక్తి 6:24 చదవగలిగితే, మత్తయి సువార్త 6:24, ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకనిని ద్వేషించి ఒకనిని ప్రేమించును, లేదా అది అది ఎప్పుడు ఒక వ్యక్తి ఇద్దరికి, అందరు చెప్పాలి, దాసునిగా ఉండలేడు. ఒక వ్యక్తి ఎప్పుడు ఇద్దరికి దాసులుగా ఉండలేడు. ఒకని ప్రేమించి ఒకని ద్వేషిస్తాడు, ఒకని పక్షంగా నుండి ఇంకొకరిని తృణీకరిస్తాడు. అర్థమవుతుందండి? ఖచ్చితంగా నీ జీవితంలో రెండు ఉండడానికి అవకాశం లేదు. నీవు అనుకుంటున్నావు బాగా మేనేజ్ చేస్తున్నానని, కాదు కాదు, దేనికో ఎక్కువ మోతాదు ఉంది, పర్సంటేజ్ ఎక్కువగా దేనికో విలువిస్తున్నావు. ఎవడైనా సరే దేనికి ఇద్దరికి దాసులుగా ఉండలేడు. చదువుదో మరొక మాట, యోహాను సువార్త 15:19. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వాళ్ళని ఏం చేస్తుంది? అది 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 మీరు లోక సంబంధులైతే, మీరు శరీర సంబంధులైతే, అర్థమవుతుందా? గమనిస్తున్నారా? మీరు లోక సంబంధులైతేనే లోకం మిమ్మల్ని స్నేహిస్తుంది, లేక లోకం యొక్క స్నేహంలో మీరు పడిపోతారు. అంటే ఇప్పుడు దేమ పేరుకు సేవకొచ్చాడు, కానీ పేరుకి సేవకొచ్చాడు కానీ అయ్యగారు ఎవరిని స్నేహిస్తున్నాడు? అది దేమ అనే వ్యక్తి నడిపించే నాయకునితో కలిసి యాత్ర మొదలుపెట్టాడు, కానీ మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయాడు. ఈ ఒక్క సందర్భంలో మనకు దేమ కనబడతాడు, ఇంకా మరి ఎక్కడన్నా కనబడతాడా? చెప్పండి, అందరూ చెప్పండి, ఇంకెక్కడన్నా అతని పరిచర్యని గురించి, అతని పరిచర్యని గురించి, ఇంకా 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 అతని యొక్క ఆత్మీయతను గురించి గమనిస్తున్నారా? అతని పరిశుద్ధతను గురించి, లేక అతని ద్వారా జరిగిన సూచక్రియలు మహత్కార్యాల గురించి ఎక్కడన్నా ప్రస్తావించబడిందా? లేదు. తన పరిచర్య కొనసాగల లోకాన్ని స్నేహించాడు. ఎప్పుడైతే లోకాన్ని స్నేహించాడో దేవునికి విరోధి, దేవునికి శత్రువు అయిపోయాడు. దేవునికి శత్రువు అయిన వాడు తన భక్తి జీవితాన్ని సంపూర్ణము చేయలేడు. ఇటు సిరికి అటు దేవునికి ఒక వ్యక్తి ఇద్దరికి
దాసునిగా ఉండలేడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని మధ్యలోనే ఆపేయడానికి, తుదముట్టించకుండా, సంపూర్ణం కాకుండా, సిరి సంపద, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం, ఇవి నిన్ను మధ్యలోనే ఆపేస్తూ ఉంటాయి. ఎక్కడన్నా ఎప్పుడన్నా శరీరాశకు చోటిస్తున్నావా? అపవిత్రతకు చోటిస్తున్నావా? లోకాన్ని స్నేహిస్తున్నావా? పరిశుద్ధాత్ముడు ఎత్తర చేసినప్పుడు కొంచెం తుళ్ళిపడి లేచి, ఎస్ ప్రభు తప్పు అయిపోయిందయ్యా అని ఏలియా వలె, మోషే వలె, ఇర్మియా వలె అప్పగించుకుంటేనేమో కొనసాగుతుంది. లేదు ఏమండి, నేను ఎవరు చెప్పినా ఎన్నో జరిగిందే జరిగిందిలేండి, అయిందేదో అయిందిలేండి, ఇక నా వల్ల కాదు, ఇక చేర్చీకి రాను, ఇక ప్రార్థనకి రాను, ఇక దేవుని సన్నిధికి రాను. అర్థమవుతుందా? ఇహలోకమును స్నేహించి, ఇహలోకమును స్నేహించి ఆగిపోయాడు. తన ప్రయాణం ఆగిపోయింది. ఒకటి. రెండో వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను, రెండో వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యం. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు. సదాకాలము ఆ మాట నోట్ చేసుకోండి. సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం కంటిన్యూ అవ్వదు, నీ రాజ్యము కొనసాగదు, నీ రాజ్యము స్థిరపరచబడదు, నీ రాజ్యము సంపూర్ణము కాదు. ఎవరిని గుర్చిన మాటలు ఇవి? సౌలు రాజు, ప్రైజ్ ద లార్డ్. సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు తన సేవకుని ద్వారా. బాబో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసావు. ఏ పని చేసావు? అవివేకపు పని చేసావు. గనుక నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా మనస్సులో అనుకున్నాడు. ఆయన ప్రణాళికలో ఉంది. కానీ నీ రాజ్యం, ఒక విషయం చెప్పనా, నా వైపు చూడండి. ఇందాక దేమానేమో దేమాకు దేమా ఆగిపోయాడు, కానీ ఇక్కడ సౌల్ని ఎవరు ఆపేస్తున్నారు? దేవుడే ఆపేస్తున్నాడు. సౌలు పరిచర్యని, సౌలు యొక్క రాజరికాన్ని, సౌలు యొక్క పరిపాలనని కొనసాగడానికి, కొనసాగనివ్వడానికి దేవుడు ఇష్టపడడం లేదండి. దేవుడు అనుమతించడం లేదు. హలో, నీ రాజ్యం నీతోనే అంతమైపోద్ది, నీ రాజ్యము నీతోనే అంతమైపోతుంది. నిన్ను తరతరాలు 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 కంటిన్యూ చేద్దాం అనుకున్నాను బాబు, కానీ నీ రాజ్యం నిలవదు, కొనసాగదు. నీ సేవ కొనసాగదు, నీ పరిచర్య కొనసాగదు. కారణం ఏంటంటే, యెహోవా ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేశావు. 12వ వచనంలో ఇంకా స్పష్టంగా తనే స్వయంగా చెప్తున్నాడు ఏమని, ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటా నేను ఏం చేసి, నాకెవరు చెప్పలా, నన్నెవరో బలవంతం చేయలే, నన్నెవరు ప్రోత్సహించలా, నాకు నేనే, నా అంతటా నేనే సాహసించి. బాబు బాబు, రాజా బలి ఎవరు అర్పించాలి? యాజకులు అర్పించాలి. పరిపాలన ఎవరు చేయాలి? యాజకుడు పరిపాలన చేయకూడదు, రాజు బలి అర్పించకూడదు.
అర్థమవుతుందా? రాజు బలర్పించకూడదు, యాజకుడు రాజరేఖల్లో ఎంటర్ అవ్వకూడదు. ఎవరిది వాళ్ళు ఎవరి క్రమంలో ఎవరి మార్గంలో ప్రైజలో ఎవరి పదంలో వాళ్ళే నడవాలి. కానీ ఇప్పుడు ఏమేం చేశాడు అయ్యగారు చెప్పండి, చెప్పనా? క్రమం మీరాడు. నీ పరిచర్యని కొనసాగించవలసిన సంఘంలో కూడా విశ్వాస జీవితాన్ని ఒక క్రమం ఉంది, ఒక ప్యాటర్న్, ఒక పద్ధతి ఉంది. ఎలా నడవాలి, ఎలా పాడాలి, ఎక్కడ నిలబడాలి, నీకు అప్పగించబడింది ఏంటి, నువ్వు చేయవలసింది ఏమిటి, ఒక సిద్ధాంతం, ఒక ఒక ప్యాటర్న్, ఒక నడిపింపు, ఒక ఆలోచన, ఒక క్రమం ఉంది. నేను రాజుని అని అంటే కుదరదు, నేను పాస్టర్ని నేను ఏదైనా చేస్తా అంటే కుదరదు. నీకు ఒక పద్ధతి ఉంది, నీకు ఒక స్థానం ఉంది, నువ్వు చేయవలసిన పరిచర్య ఉంది, నువ్వు పాడవలసిన పాట ఉంది, నువ్వు నడవలసిన మార్గం ఉంది. దాంట్లోనే నడవాలి. దీంట్లో వాళ్ళు దాంట్లోకి రాకూడదు, దాంట్లో వాళ్ళు దీంట్లోకి రాకూడదు. నరకంలో ఉండవలసిన వాళ్ళు నరకంలోనే ఉండాలా? అబ్రహాము రొమ్మును ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉండాలి. ఏమండి అంటాడు అబ్రహాము? అంటాడు ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి, రాజ్యాల కుండునట్లు అగాధం ఉంది. పడిపోతావు, ట్రై చేస్తే పడిపోతావు అగాధంలో. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలా? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సౌలు పరిచర్య, సౌలు యొక్క పరిపాలన కొనసాగకపోవడానికి, కంటిన్యూ అవ్వకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, క్రమం మీరి ప్రవర్తిస్తున్నాడు, పద్ధతిని మీరి నడుస్తున్నాడు. బలర్పించబడింది, యుద్ధం జరిగింది, ఓకే, కానీ నీ పర్సనల్ ఆశీర్వాదం ఉందే, నీ వ్యక్తిగత ఆశీర్వాదం ఉందే, అది క్రమంతో ముడిపడి ఉంది. 7 రోజులు అయిపోయింది, ఈలోపు ఆయనతో ఉన్న యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఒకవేళ అయ్యా యుద్ధం అయిపోయినాక భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్దాం అనుకున్నారు, రావట్లేదు కదా. ఆయన వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయ్యేటట్టుంది, ఇంటికి వెళ్ళి అట్ట విజిటింగ్ చేసుకుని వచ్చేత అని ఎవరి కాళ్ళు ఏదో పని, ఏ పని పెడితే ఆ పని చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. ఏం చేద్దాం, ఇంక ప్రజలందరినీ పోగొట్టుకోకుండా ఉండాలంటే నేను అర్పించేస్తా, నా అంతట నేను, నా అంతట నేను నిర్ణయం తీసుకొని, నా అంతట నేను పనికి పూనుకొని, నా అంతట నేను. అర్థమవుతుందా? క్రమానికి విరుద్ధంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. దేవుడు అంటాడు, యెహోవా ఆజ్ఞను గైకొనక అవివేకపు పనిని చేసావా, నీ రాజ్యం నిలవదు. 7 రోజులు కాకపోతే 14 రోజులు ఆగాల. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుడిచ్చిన ఉపదేశ క్రమం నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో నీ యాత్ర ఆగిపోతుంది. 1, ఇహలోకమును స్నేహించినప్పుడు. 2, క్రమాన్ని మీరినప్పుడు. న్యాయాధిపతుల గ్రంథం 16:16 దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు. సంసోను నాజీరు చేయబడిన వాడు, సంసోను దేవుని ఆత్మ ద్వారా రేపబడుతున్నవాడు, ఆత్మ ద్వారా పురికొల్పబడుతున్నవాడు. గమనిస్తున్నారా? ఒక విధంగా చెప్పాలంటే సంసోను కారణ జన్ముడు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత, ఒక ప్రత్యేకమైన కారణము చేత జన్మించినవాడు సంసోను. నాజీరు వ్రతం, ప్రతిష్ట, అభిషేకం కలిగిన వాడు సంసోన్. తన ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి, ఇంకా జరగాలి. కానీ అయ్యగారు మధ్యలోనే చావడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా ఫిలిస్తీన్లు చంపి వాళ్ళతో పాటు నేను కూడా చస్తా. ఏంటి సంగతి అంటే, ఈ అయ్యగారు బాగా వినండి, ఇందాకేమో
సౌలు క్రమాన్ని మీరి క్రమాన్ని నిర్లక్ష్యం చేసి కృపను పోగొట్టుకున్నాడు. ఇక ముందుకు వెళ్ళలేకపోయాడు. ఇక్కడ ఈ అయ్యగారు దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన తలాంతుని, దేవునితో చేసిన ఆ నాజీరు వ్రతం, ఆ ప్రతిష్టని ఏమంటే భంగం చేసి లేక నిర్లక్ష్యం చేసి శరీర సంబంధమైన కార్యక్రమాల్లో పడిపోయాడు. దేవుడు తనకిచ్చిన తలాంతును నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఒక అభిషేకించబడిన వాడు, కృపగలిగిన దైవజండు ఏజస్తానంటున్నాడు. విచిత్రం వీడు తెలుసా, జీవితాన్ని సరిచేసుకుంటాను అనే మాట రావట్లే. మొదటిసారి తప్పు జరిగింది, రెండోసారి తప్పు జరిగింది, మూడోసారి తప్పు జరిగింది, ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వయా, నన్ను నేను సరిచేసుకుంటా, ఒక్కసారి అవకాశం ఇవ్వయా, నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటానయ్యా, ప్లీజ్ అని అంటలే. అయ్యా ఒక్క అవకాశం ఇవ్వయా సరి చేసుకుంటానంటే దేవుడు కనికరించేవాడేమో, కృప చూపేవాడేమో, మరొక అవకాశం ఇచ్చి రెట్టింపు అభిషేకంతో వాడుకునేవాడేమో. ఈ వ్యత్యాసాన్ని మనం ఎక్కడ గమనిస్తామో తెలుసా, సౌల్లో దావీదులో చూస్తాం ఈ వ్యత్యాసాన్ని. సౌలు సారీ అయ్యా తప్పు అయిపోయింది క్షమించునైనా అని అనాలా, రాజీ పట్ల తప్పును కప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తప్పును కప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం దావీదు, అయ్యా నేను పాపినయ్యా, ఆ తప్పు చేసింది నేనేనయ్యా, నన్ను క్షమించు, ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు కృప శాశ్వతమైన కృపగా మలచ ద్వారా జరగవలసిన పరిచర్య ఆగిపోయింది. తిమోతి 2:4 వద్దాం, చదవండి 11వ వాక్యం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. గట్టిగా కళ్ళు చెప్దామా, పౌలు గారు కోరుకుంటున్నాడు మార్కుని తీసుకొని రా, అతడు పరిచారము నిమిత్తం ఎవరితను. ఇప్పుడు అపోస్తుల కార్యానికి వెళదాం ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 37వ వాక్యం. వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను, అయితే యుక్తము కాదని తలంచెను. వారిలో ఆ మాట తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరుచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై చాలు. ఈ మాటలన్నీ మరి మీకు అర్థమయ్యేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి, మార్క్ ఎవరంటే వాస్తవానికి శరీరరీతిగా చెప్పాలంటే బర్నబా గారి బంధువు, వినండి గ్రహించండి. అయితే ఈ మార్కు సేవా ప్రారంభంలో సేవకులకు అనుకూలంగా సహకారంగా లేడు, పరిచర్యకు ప్రతి స్థలంలో ఆటంకంగా ఉన్నాడు. అందుకనే మనం ఇంతకుముందు 15వ అధ్యాయం వరకు ఒక ఫెయిర్ జంటను చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా పౌలు, నేను చెప్పిన మాట స్పష్టంగా వినాలి, 15వ అధ్యాయం వరకు ఇద్దరు పేర్లు వెంటనే వినబడేవి, పౌలు బర్నబా పౌలు వినబడేది. కానీ 15వ అధ్యాయం తర్వాత 16వ వచనం నుంచి ఫెయిర్ మారింది, పౌలు సీల. కారణం ఏంటి,
బర్నబా పౌలు గారికి వేరవడానికి గల కారణం ఏంటంటే మార్కు అనే కుర్రోడు. ఎవరో మార్కు అనే ఒక యవనస్తుడు. ఈ యవనస్తుడు పాస్టర్లతో ఉన్నాడు, సేవకు ఆటంకంగా ఉంటున్నాడు, రమ్మన్న చోటకి రావట్లే, ఈయనకి ఇష్టమైన చోటుకే వస్తున్నాడు. అందుకని చెప్పి పౌలు గారు బర్నబాతున్నాడు, బాబు మన ఇద్దరం వెళ్దాం, ఆ కుర్రోడిని ఇక్కడ వదిలిపెట్టేద్దాం. ఆ కుర్రోడు పంపులియాలో పని కొరకు మనం వెళదాం, పద ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మార్కు సేవకు సరిపోడు అన్నాడు. ఎవరు? పౌలు గారు. ఇప్పుడు తిమోతి పత్రిక వచ్చేసరికి ఏమంటాడు? అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. ప్రైజ్ ద లార్డ్. అతను తీసుకునిరా, మళ్ళీ సేవలో చేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఇంతకుముందేమో వద్దన్నాడు, ఇప్పుడేమో? అంటే ఆగిపోయిన పరిచర్య మరలా? వై? ఎందుకని? ఎలా చెప్పనా? మార్కు ఈ మధ్య కాలంలో ఒకసారి ఆలోచించుకున్నాడు, పౌలు గారు నన్ను ఎందుకు వదిలిపెట్టాడు, పౌలు గారు నాతో నన్ను ఎందుకు రావద్దన్నాడు, తనతో పాటు నేను మరీ అంత అభ్యంతరకరంగా ఉన్నానా, మరీ అంత ఇబ్బందికరంగా ఉన్నానా అని ఏం చేశాడు తెలుసా? తను తాను సరి చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. లేక మార్కుని తనతో వెంటబెట్టుకోవడం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ముగ్గురును చూసాం, దేమా, సౌలు, సంసోను. ఈ ముగ్గురు చరిత్రలో మీరు చూడండి, ఎప్పుడు ఎక్కడ ఎవరు తమ్మును తాము సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు, అందుకని వాళ్ళ ప్రయాణాలు ఆగిపోయాయి. ప్రైజ్ ద లార్డ్. మార్కు సరి చేసుకుంటున్నాడు, కంటిన్యూ అవుతుంది ప్రయాణం. ఈరోజున పరిశుద్ధాత్ముడు మాట్లాడేది నిన్ను అవమానపరచడానికో, నిన్ను గేలి చేయడానికో, నువ్వు పలానా బలహీనుడు అని తెలియచెప్పడానికి కాదు, కానీ నిన్ను సరి చేసుకోవడానికే ప్రభువు కృపనిస్తున్నాడు. ఈరోజున ఏ విషయంలో లోటుపాట్లతో ఉన్నావు? లోకాన్ని స్నేహిస్తున్నావా? నీకున్న సంఘక్రమాన్ని మీరి, ఉపదేశ క్రమాన్ని మీరి నడుస్తున్నావా? లేక దేవుడిచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకోక ఏమండి కాలదన్నుకుంటున్నావా? ఒకటి మాత్రం వాస్తవం, నీ పరిచర్య సంపూర్ణంగా జరగాలి, నీ పరిశుద్ధత సంపూర్ణమవ్వాలి, నీ విశ్వాస జీవితం సంపూర్ణమవ్వాలి. హల్లెలూయా. నీ పరిచర్య మధ్యలో ఆగిపోతుందా? నీ పరిచర్య, నీ పరిశుద్ధత, నీ భక్తి జీవితం, నీ ఆత్మీయ జీవితం మధ్యలో ఆగిపోతుందా? ప్రభు నీతో నాతో బహుతేటగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సరి చేసుకుందాం. ఏమని మార్కుతో అంటాడు, ఈ మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును అతడు ప్రయోజనకరమైన వాడు. నిన్ను గురించి ఆ సాక్షి వినబడాలి. గడిచిన కాలంలో లోపాలు ఉన్నాయా? అవిధేయతలు ఉన్నాయా? అతిక్రమాలు ఉన్నాయా? ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఇక వాటికి నేను చోటు ఇవ్వనయ్యా. మొక్కరిద్దామా? ప్రార్థన చేసుకుందాం.